అంటే చెప్పండి. ఎవరు 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 అడ్డుపడిన అసలు మూసీ ప్రక్షాళన ఆగదు, ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన జరిగి తీరుతుంది అంటున్నారు. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఎవరిని తరలించకుండా అసలు మీరు వాళ్ళని ఎందుకు ఎవరిని అసలు తరలించకుండా కూడా ప్రాజెక్టును కడతారనేది ఒక ప్రశ్న వేశారు. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారే గుర్రాలతో తొక్కించారు, ఇప్పుడు మీరే కావాలని రెచ్చగొడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు మూసీ నదికి ఇప్పటిదాకా సోదరులు శేషు గారు చెప్పారు, మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదం, కానీ మేము ఏం చెప్తా ఉన్నామంటే మా పార్టీ స్టాండ్ ఏంటంటే, మీరు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టం ఏది, భూసేకరణ చట్టం, మరి ఆ భూసేకరణ చట్టాన్ని అనుసరించి దానికి సంబంధించి అక్కడ ఎవరెవరైతే ఆ మూసీకి సంబంధించిన బ్యూటిఫికేషన్ లో నష్టపోతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగానే ఐడెంటిఫై చేసి ఆ ఇల్లుకు ఒక ధర కట్టి దాంతో పాటు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఉపాధి కోసం మరి ఆ యొక్క భూసేకరణ చట్టాన్ని అనుసరించే మేము మల్లన్న సాగర్ ప్రాజెక్టు సంబంధించిన బాధితులకు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు బాధితులకు కావచ్చు, మేము అదే భూసేకరణ చట్టాన్ని అమలు చేసినాం, అక్కడ ఉన్న ప్రజలకు అందజేసినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి మల్లన్న సాగర్ బాధితులకు ఇప్పటి వరకు కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేని ఒక ఆరోపణ ఉంది. వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు. తప్పండి, నష్టపరిహారం ఇచ్చినము 100% వాళ్ళకి అందింది. ఎక్కడన్నా ఇప్పటికి అందకుండా ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే అక్కడ ఏమైనా ఆఫీసర్స్ ఏమైనా కొద్దిగా ఆలస్యం చేసి లేకపోతే వారికి అమౌంట్ పడకపోవడం ఉంది. 100% ఐడెంటిఫై చేసి అందరికీ ఇచ్చినము. మీరు ఎంతసేపు, నేను ఏమంటున్నా అంటే ఎంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలని చెప్పడం కాదు, మా వైఫల్యాలు ఉన్నాయనే కదా ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టింది. మరి మీరు మీరు తీసుకొచ్చి సీట్లో కూర్చుండబెట్టి మీరు చేసేది ఏంది, ప్రజలకు మంచి చేయాలని కదా మిమ్మల్ని తీసుకొచ్చింది కేసీఆర్, మంచి చేయలేదనే కదా ఇప్పుడు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టింది. మరి మంచి చేయనప్పుడు, మీరు మంచి చేస్తా అన్నప్పుడు మరి మంచి చేయాలి కదా. నేనేమంటున్నా, భూసేకరణ చట్టంకు సంబంధించి ఆ మూసీ రివర్ ఫ్రంట్ లో పోయే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి నష్టపరిహారం చెల్లించినాక మీరు అక్కంచెల్లి తీసుకెళ్ళండి. మీరు ఇస్తున్నదేంటి వారికి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ లోనే వీళ్ళని ఇస్తున్నారు. మీరు రిహాబిలిటేషన్ కింద ఎంత ఎంత కేటాయించారు ఇప్పటి వరకు డబ్బులు దాంట్లో, మీరు 1,50,000 కోట్లు దానికి పెట్టి దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తా అని చెప్తున్న మీరు అసలు రిహాబిలిటేషన్ కో 50,000 కోట్లు కేటాయించి అక్కడ ఉన్న బాధితులకు డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అక్కంచెల్లి బదలాయించిన తర్వాత మీరు బ్యూటిఫికేషన్ సంబంధించిన డిస్మెంటలైజేషన్ చేయండి. కానీ ఇప్పుడే అసలు మీరు చెప్పడం చెప్పడమే, దాని మీద ఆర్బీఐ కొట్టి ఆ రాంగ్ అనే మొత్తం దాన్ని డిస్మెంటల్ చేస్తే మరి ఎక్కడికి పోవాలి, ఏం కావాలి? మరి ఒక్కొక్కరి ఇల్లు విలువ 1 కోటి రూపాయలు 2 కోట్ల విలువ ఉన్నది, దానికి ఎంత కడతారు మీరు? ఆ భూసేకరణ చట్టం అమలు చేస్తున్నారా లేదా అసలు ఏం చర్చ పెట్టకుండా మీరు అసలు ఈ మూసీ నది గురించి అసలు అసెంబ్లీలో చర్చించిండ్రా? ఎట్లా చేద్దామని ప్రతిపక్ష నాయకులను అడిగినరా, విపక్ష నాయకులను అడిగినరా, మీకు సపోర్ట్ చేస్తున్న పార్టీ నాయకులను అడిగినరా, లేకపోతే ప్రతిపక్ష నాయకులను అడిగినరా? ఎవరిని కూర్చోబెట్టకుండా మీకు మీరు నిర్ణయాలు తీసుకొని మీకు మీరు కొట్టుకుంటా పోతే ప్రజలు ఎటు పోవాలి? ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉంటది కదా, తప్పనిసరిగా మాట్లాడాలి కదా, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా అంటే డెఫినెట్ గా. ఇప్పుడు విమర్శించడానికి కాదు మేము మాట్లాడేది, వాస్తవాలు చెప్తా ఉన్నాం. వాస్తవ పేద ప్రజలు అనుకోండి, నిజంగా మీరు మరి పేద ప్రజలనే కాకుంటే మరి అక్కడ ఉన్న అనేక కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆదిత్య లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు పెద్దల జోలికి ఎందుకు పోతలేరు? మీ తమ్మునికో తిరుపతి రెడ్డి గారికో 45 రోజులు అవుతుంది ఇప్పటి వరకు నోటీస్ ఇచ్చి, దాని మాత్రం ఆ దుర్గం చెరువు దగ్గర ఉన్న ఎఫ్టీ పరిధిలో ఉన్న వాటి మాత్రం అటువైపు పోదు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ, కానీ పేదోళ్ళకు సంబంధించిన గుడిసెల కాడికి పోతుంది, లేకపోతే మూసీ నదిలో ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కట్టిన గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చి ఉడా లేఅవుట్ అండి, అది ఉడా లేఅవుట్. ఉడా లేఅవుట్ లో వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారు, వారికి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిండ్రు, అన్ని రకాలుగా ఇటు విద్యుత్కు సంబంధించి కట్టిండ్రు, ఇంటి పన్ను కట్టిండ్రు, ఆస్తి పన్ను, అనేక రకాల పన్నులు కట్టిన తర్వాత ఇలా మీరు ఏకాఏకిన తీసుకొచ్చి మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ మేము ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాం పెద్ద ఎత్తున అని చెప్పి మీరు మాట్లాడితే ఇంకొకటి అండి, ఇలా ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రభుత్వం ప్రియారిటీ దేనికి ఇస్తా ఉన్నది? ప్రాధాన్యత అంశాలు ఉండాలి కదా ప్రభుత్వానికి. మీరు ప్రాధాన్యత అంశం ఏం, మీరు మీరే చెప్తా ఉన్నారు అప్పుల కుప్పైంది అప్పుల కుప్పైంది అని మీరే చెప్తా ఉన్నారు. మళ్ళీ ప్రపంచ బ్యాంకు దగ్గర మోకారిల్లి మళ్ళీ 150,000 కోట్లు ప్రపంచ బ్యాంకు దగ్గర పట్టుకొచ్చి మీరు ప్రాజెక్టు కడతా ఉన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఎంత, ప్రభుత్వానికి వచ్చే లాభం ఎంత, ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి కదా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాం.